కాకినాడ జిల్లా పాతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం ఆనవరం గ్రామానికి చెందిన పాలివెల సతీష్ రెండవ కుమార్తె దీపికా కుమారి మూడు బంగారు స్వర్ణ పతకాలను సాధించి సెప్టెంబర్ 25 భీమవరం నందు అభ్యాస ది గ్లోబల్ పాఠశాల నిర్వహించిన స్టేట్ వైడ్ రోప్ కిప్పింగ్ ఆటలో విజేతగా నిలిచింది. మూడు స్వర్ణ పతకాలను సాధించి ఢిల్లీలో జరగబోవు నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైంది. దీపికం ప్రస్తుతం పండూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 12వ తరగతి చదువుతూ విజయం సాధించిందని తండ్రి పాలివెల సతీష్ తెలియజేశారు. గురువారం ఉదయం ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభలు దీపికాను పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మాట్లాడుతూ ఆటలతో పాటు విద్యపై లక్ష్యాన్ని కూడా పెట్టాలని ఢిల్లీలో జరగబో పోటీల్లో కూడా ఘన విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా కుటుంబ సభ్యులు అన్నవరం గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పల్లివేలు సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అన్నవరం వారి కుమార్తె అయినటువంటి పల్లివేలు దీపికా కుమారి రాష్ట్రంలో చదువుకుంటూ 15th ఆంధ్రప్రదేశ్ రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్షిప్ 2022లో మూడు బంగారు పతకాలు సాధించడం జరిగింది. మరి ఆమె చేసినటువంటి నైపుణ్యాన్ని మేమందరం కూడా వీడియో ద్వారా మరి చూడటం జరిగింది. మరి చిన్న వయసులో ఆ అమ్మాయి మరి దీపిక మూడు బంగారు పతకాలు సాధించడం అన్నవరం గ్రామానికే కాకుండా ప్రతిపాడు నియోజకవర్గానికి కూడా ఒక గర్వకారణంగా ఉంది. దాని మీద మా సోదరుడు సతీష్ కుమార్తెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీవిస్తా ఉన్నాను.